హాయ్ నేను మీ సతీష్. పల్లవీ ప్రశాంత్కి సంబంధించిన ఇష్యూపై వాస్తవాలు ఏంటో, ఏం జరుగుతున్నాయో, ఏం జరగబోతుందో చెప్పమంటూ చాలామంది నాకు మెసేజ్లు పెడుతూనే ఉన్నారు. ఇప్పటికే పల్లవీ ప్రశాంత్ని కేసులో అరెస్ట్ చేసి విచారణ కూడా చేస్తా ఉన్నారు, మీకు తెలిసిందే. అయితే అసలు ఓవరాల్ ఇష్యూలో ఏ సెక్షన్ల కింద ఎన్ని కేసులు పెట్టారు, కేసులు ఎన్ని, సెక్షన్లు ఎన్ని, ఏ సెక్షన్ కింద నేరం రుజువైతే ఎంత కాలం జైలు శిక్ష పడుతుంది, అట్లాగే జరిమానా ఫైన్ కూడా ఎంత పడుతుంది ఏంటని కూడా ఈ విషయాలన్నీ కూడా క్లియర్గా నేను మీకు ఈ వీడియోలో చెబుతా. అయితే ప్రశాంత్ చేసిన తప్పేంటి అనేది కూడా క్లియర్గా పోలీసులు ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు కదా, అది కూడా సుమోటోగా వాళ్ళ కేసును స్వీకరించి, కేసును ఫైల్ చేసి, రిజిస్టర్ చేసి, ప్రత్యక్ష సాక్షి అయిన జూబ్లీహిల్స్ సబ్ ఇన్స్పెక్టర్ కూడా ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా నమోదైన, సుమోటోగా స్వీకరించి నమోదైన కేసులో పెట్టిన ఎఫ్ఐఆర్లో పలు సెక్షన్ల కింద పెట్టారు. అవి ఏంటి అనేది కూడా మీకు క్లియర్గా చెబుతాం. అయితే ముందుగా అసలు ఈ ఇన్సిడెంట్లో తప్పెవరిది అంటూ చాలామంది అడుగుతూ ఉన్నారు, అందుకే దానిపై ఫస్ట్ క్లారిటీ ఇస్తాను. ఆ తర్వాత ప్రశాంత్పై పెట్టిన కేసులు ఏంటి, ఎవరు పెట్టారు ఏంటి, ఆ పంచాయతీ గురించి కూడా చెప్పుకుందాం. అయితే బిగ్ బాస్ అనేది ఓ రియాలిటీ షో, ఏదైనా సరే గేటు లోపల ఉన్నంతవరకు గేటు దాటి బయటకు రాగానే అన్నీ వదిలేయాలి, అది హౌస్ మేట్స్ అయినా ఆడియన్స్ అయినా, వదిలేసి ఇంకా హ్యాపీగా ఎవరు ప్రొఫెషనల్ వాళ్ళు ఎవరు పర్సనల్ లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోవాలి. అంతే తప్ప ఇంకా దాన్ని రచ్చ చేసుకుని పెంట పెంట చేసుకుంటే ఎవడు గొయ్యి వాడు తీసుకుని ఎవడు దీని మీద కడుగు తీసుకున్నట్టయితే ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. ఇప్పుడు ఏంటి బిగ్ బాస్ హౌస్లో కూడా మెయిన్ నినాదం ఏంటి చెప్పండి, బిగ్ బాస్ హౌస్లో ఫ్యాన్స్ పేరుతో చేసిన హంగామాకి ఇప్పుడు వాళ్ళే మూల్యం చెల్లించుకోవాలి. పోలీసులు వేటాడుతుంటే దాడులు చేసిన వాళ్ళందరూ పరిగెత్తి ఎక్కడ దాక్కునే పరిస్థితి, కానీ వదులుతారు పోలీసులు, అన్నీ పట్టుకుంటారు, సీసీ ఫుటేజ్లు అన్నీ లాగుతారు. అయితే మెయిన్ ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో కూడా మెయిన్ నినాదం ఏంటి చెప్పండి, మెయిన్ నినాదం బిగ్ బాస్ హౌస్లో ఏంటి అంటే, ఫస్ట్ వన్ ప్రాపర్టీ డ్యామేజ్ చేయకూడదు, రెండు ఫిజికల్ అవ్వకూడదు. ప్రాపర్టీ డ్యామేజ్ చేయకూడదు, ఫిజికల్ అవ్వకూడదు. అదే లోపల వాళ్ళే వద్దు బిగ్ బాస్ టీమే చెబుతుంటే, బిగ్ బాస్ కాన్సెప్ట్ ఆ షో నిర్వహించాలి చెబుతుంటే, ఇంకా బయటకు వచ్చేసి సొసైటీలో తోటి పబ్లిక్ మీద ప్రజల మీద ఇట్లా చేస్తామంటే ప్రజలు కానీ పోలీసులు కానీ చట్టాలు కానీ ఎట్లా ఒప్పుకుంటాయి, పోలీసులు ఒప్పుకుంటారా, ఊరుకుంటారా, తోటి ప్రజలంతా ఊరుకుంటారా, చట్టాలు ఒప్పుకుంటాయా? బిగ్ బాస్ మెయిన్ నినాదం అది ఆస్తులు ధ్వంసం చేయకూడదు, ఇక్కడ అదే చేశారు. వ్యక్తుల మీద దాడి చేయకూడదు, ఫిజికల్ అవ్వకూడదు, ఇక్కడ రెండు కూడా చేశారే, మరి ఇట్లా చేయొచ్చా? పబ్లిక్ ఆర్ ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేయడం, దాడి చేయడం, వ్యక్తిగత స్వేచ్ఛపై అటాక్ చేయడం రాంగ్. మనం రాత యుగంలో లేము, ఆధునిక సమాజంలో ఉన్నాం, మనకంటూ చట్టాలు రూపొందించుకుని ఉన్నాం. ఎంత టోలైనా సరే ఈ చట్టాలకు లోబడి ఉండాల్సిందే, గౌరవించాల్సిందే, ఎవరికి ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్తగా మసలుకుంటూ మన జీవితాలు మనకు ముందుకు పోవాల్సిందే. అంతే తప్ప నచ్చినట్టు బిహేవ్ చేసేస్తాం, అటాక్ చేసేస్తాం, దాడులు చేసేస్తాం అంటే రాతి యుగంలో లేం మనం, కాస్త ఆలోచించాలి కదా. ఇప్పుడు బిగ్ బాస్ టీం అయితే ఆ గేమ్లో ఆ షోలో అన్ని జాగ్రత్తలు తీసుకుని కండిషన్స్ పెట్టి మరీ చేస్తారు, కానీ బయటకు వచ్చాక ఫ్యామిలీలతో వెళ్తున్నప్పుడు ఇలాంటివి చేయడం ఖచ్చితంగా 100% రాంగు. ఇలాంటి వాటిని ఇప్పుడు ఎవరైతే చేశారో దాడులకు పాల్పడ వాళ్ళందరూ ఎదుర్కోవాల్సిందే, ఫేస్ చేయాల్సిందే, ఎవరూ తప్పించుకోలేరు. సీసీ కెమెరాలతో పోలీసులు అయితే గుర్తిస్తూ ఉన్నారు, పోలీసులు ఆల్రెడీ అదుపులో కూడా కొందరు తీసుకున్నారు. ఎవరైతే ఈ దాడులకి, ఈ గొడవలకు దిగారో, పాల్పడ్డారో, చేశారో వాళ్ళు ఖచ్చితంగా అనుభవించాల్సిందే. ఎందుకంటే మనం ఏం పని చేస్తానో, ఏం మాట్లాడతాం, ఏం తిడతానో, ఎలాంటి వార్నింగ్లు ఇస్తానో, ఎలాంటి బెదిరింపులకు పాల్పడతానో అనేది కామన్ సెన్స్ అనేది ఉండి ఆలోచించాలి. ఆ ఆలోచన లేకుండా ఎలా పడితే అలా మాట్లాడేస్తాం, వాగేస్తాం, కామెంట్లు పెట్టేస్తాం, పొడి చేస్తాం, చించేస్తాం అంటే ఖచ్చితంగా అనుభవించాల్సిందే. వాళ్ళతో పాటు ఇప్పుడు వాళ్ళతో పోయేదా, వాళ్ళ పేరెంట్స్ కూడా భరించాల్సిందే. కోర్టులు చుట్టూ తిరగలేక, పోలీసుల స్టేషన్ల చుట్టూ తిరగలేక, ఎందుకంటే ఎఫ్ఐఆర్లోకి కేసులకి పేర్లు నమోదు చేసుకునే స్థాయిలో చేసుకున్నారంటే, పిచ్చి చేష్టలు అన్నీ చేశారంటే వాళ్ళ జీవితం వాళ్ళ నాశనం చేసుకోవడమే, ఇక చిడతర పట్టుకుని వాయించుకోవడమే. పల్లవీ ప్రశాంత్ కాదు కదా, ఎవరూ రారు, ఎవరు ఎంకరేజ్ చేయరు ఇలాంటి పిచ్చి చేష్టల్ని. ఉన్మాదల్లా బిహేవ్ చేస్తే దాన్ని ఏమంటారు, ఎవరిని యాక్సెప్ట్ చేస్తారా? క్షణికావేశంలో లైఫ్లు పోగొట్టుకోవడం, ఫ్యాన్స్ పేరుతో పోగొట్టుకోవడం, లైఫ్లు స్పాయిల్ చేసుకోవడం అంటే ఇదే, ఇలాంటి చేష్టల వల్ల. అసలు ఈ ఓవరాల్గా ఈ సంఘటనలో తప్పెవరదనే చర్చ కూడా అనవసరం అండి నా అభిప్రాయం. ఎందుకంటే కొంతమంది గుంపుగా కలిసి కార్ల పైన రాళ్లతో దాడి చేసి లోపల ఉన్న వాళ్ళని, బిగ్ బాస్ కంటెస్టెంట్లు వాళ్ళ ఫ్యామిలీస్ని భయభ్రాంతులకు గురి చేయడం అంటే, అట్లాగే పబ్లిక్ ప్రాపర్టీ అయిన ఆ ఆర్టీసీ బస్సులు అద్దాలపైకి రాళ్ళ దాడి చేయడం, ఇవన్నీ నిజంగా పై సాచిక చేష్టలే. అందుకే తప్పుల గురించి మాట్లాడుకునే టైం కాదు ఇది. తప్పు చేసిన వాళ్ళను వేగంగా గుర్తించి చట్టం పరిధిలో శిక్షించడమే ప్రజెంట్ చేయాల్సిన పని. ఆ పని ఆల్రెడీ పోలీసులు అయితే స్టార్ట్ చేశారు. ఇప్పటికే ఒక పోలీస్ టీం అయితే ఈ సీసీటీవీ కెమెరాలంతా మొత్తం జల్లెడబెట్టి పరిశీలించి రాళ్లతో దాడి చేసిన కొంతమందిని అరెస్ట్ కూడా చేశారు. వాళ్ళు ఎందుకు చేశారు ఏంటి, అసలు వాళ్ళ మోటో ఏంటి, ఇవన్నీ కూడా దర్యాప్తు అయితే జరుగుతూ ఉంది. అలాగే ఇంక ఇప్పుడు ఈ ఇన్సిడెంట్లు ఓవరాల్గా జరిగిన కేసులు వాటి ఎఫ్ఐఆర్ల గురించి ఎఫ్ఐఆర్ గురించి మాట్లాడుకుంటే, ఎఫ్ఐఆర్ ప్రకారం నాకు ఉన్న సమాచారం మేరకు రెండు
ఏమీ రెండు కేసులు 7 సెక్షన్ల కింద మొత్తం కేసులు నమోదయ్యాయి. ఆ రోజు రాత్రి అంటే 17వ తేదీ సాయంత్రం నుంచి ఆల్మోస్ట్ 18వ తేదీ తెల్లవారుజాము వరకు జరిగిన దాడికి సంబంధించి పోలీసులు 2 కేసులు అయితే నమోదు చేశారు. వీటిలో ఒకటేంటి, పోలీసులే సుమోటోగా పెట్టగా మరొకటి ఆర్టీసీ బస్ డ్రైవర్ ఆర్టీసీ స్టాఫ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మరొక కంప్లైంట్ అయితే చేశారు. సో మొదటి కేసు ఏంటంటే ఆర్టీసీ బస్ డ్రైవర్ పెట్టింది, అదేంటంటే తను ఇంగ్లీష్లో ఉంది, నేను మీకు ట్రాన్స్లేషన్ తెలుగులో బ్రీఫ్గా చెప్పేస్తాను. 6 ఆర్టీసీ బస్సుల మీద దాడి చేయడంతో పాటు తను డ్రైవర్గా ఉన్న అంటే అంతకుముందు అంట నైట్ ఆయన డ్రైవింగ్ చేస్తే ఆ ఫిర్యాదు మిడ్ నైట్ కొంతమంది బిగ్ బాస్ ఫ్యాన్స్ అనేవాళ్ళు రాళ్ళు విసిరి నేను నడుపుతున్న బస్సు మీద దాడి చేశారు, అట్టగే నా బస్సు కంటే ముందు మరొక 5 బస్సులు అద్దాలు కూడా పగలగొట్టారు, అలాగే ఫ్రంట్ సైడ్ డ్రైవర్ సైడ్ ఉంటుంది కదా లెఫ్ట్ సైడ్ ఆ గ్లాస్ కూడా ధ్వంసం చేశారు, ఆయన అయితే ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన సెక్షన్లు ఏంటంటే ఐపీసీ 147 అల్లర్లు, దీనికి శిక్ష పడేది ఏంటంటే 2 ఏళ్ల వరకు జైలు లేదా జరిమానా. దీనికి కొన్ని సందర్భాల్లో రెండూ ఉండొచ్చు. అట్లాగే రెండోది ఏంటి, ఐపీసీ 148 దీని ప్రకారం ఏంటి, మారణాయుధాలు కలిగి ఉండి అల్లర్లకు పాల్పడడం, దీనికి జరిగే శిక్ష ఏంటంటే 3 ఏళ్ల జైలు అండ్ ఫైన్. ఓకే, ఈ రెండు జైలు అయితే 3 ఏళ్ల జైలు శిక్ష పడవచ్చు లేదా ఫైన్ పడవచ్చు, కొన్ని సందర్భాల్లో రెండు కూడా పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అట్లాగే నెక్స్ట్ వన్ అంటే ఐపీసీ 149, దీని ప్రకారం చట్ట విరుద్ధంగా గుమికూడడం గొడవ చేయడం, ఈ కేసులో ఎవరి పేర్లు అయితే లేవు రిజిస్టర్ కాలే, గుర్తు తెలియని వ్యక్తులు అంటే వాళ్ళని ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు, ఆల్రెడీ కొందరు గుర్తించారు, ఏ కలుగులో ఉన్నా బయటకైతే లాక్కొస్తారు. అట్లాగే ఇంకోటి ఏంటి, ఐపీసీ 427 ఆస్తుల ధ్వంసం, దీనికి 2 ఏళ్ల జైలు శిక్ష ఫైన్ ఏదైతే పడుతుంది. ఇంకా ఈ 4 సెక్షన్లో ఈ కేసులు అయితే పెట్టారు. ఓకే, రెండో కేసు ఏంటి, ఇది కూడా ఎఫ్ఐఆర్ ప్రకారం జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ వాంగ్మూల ప్రకారం ఇది సుమోటోగా స్వీకరించి పెట్టిన కేసు అని చెప్పే కదా. ఈ మొదటి కేసులో పెట్టినట్టుగా ఐపీసీ 147 148 418 1 448 అలాగే 427 అట్లాగే 149 ఈ 4 సెక్షన్లతో పాటు మరో 2 అదనపు సెక్షన్లతో పాటు కేసు నమోదు చేశారు. నేరం రుజువు అయితే వాటికి కూడా ఏ సెక్షన్ ప్రకారం ఎస్ఎక్స్ పడుతుందంటే ఇంత చెప్పినట్టుగా 147 అయితే ఐపీసీ అల్లర్లు 2 ఏళ్ల జైలు శిక్ష జరిమానా లేదా రెండు ఉండదు. చట్టగా 148 అయితే మారణాయుధాలతో అల్లర్లు సృష్టించడం, దీనికి 3 ఏళ్ల జైలు అండ్ ఫైన్. అట్టగే 149 అయితే చట్ట విరుద్ధంగా గుమికూడడం ఇవన్నీ చేసిన దానికి గొడవ చేయడం, దీనికి కూడా శిక్ష ఏం చెప్పి 149కి సంబంధించి కూడా జైలు శిక్ష ఇవన్నీ ఉంటాయి. అట్టగే ఐపీసీ 427 ఆస్తుల ధ్వంసం, 2 ఏళ్ల జైలు ఫైన్. అయితే ఫస్ట్ కేసులో ఈ కేసులో కూడా ఈ 4 సెక్షన్లు ఇవన్నీ కామన్గా ఉన్నాయి. అయితే రెండోది ఇంకా అడిషనల్గా పెట్టినవి ఏంటి ఇక్కడంటే ఐపీసీ 290 అంటే పబ్లిక్ న్యూసెన్స్ కేసు, దీనికి జరిమానా వేస్తారు. ఇంకోటి ఏంటి, 353 ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించడం, వాళ్ళపై దాడి చేయడం, ఇది పోలీసులు పెట్టారు, దీనికి 2 ఏళ్ల జైలు శిక్ష ఉంటుంది, ఫైన్ ఉంటుంది. సో ఈ కేసులోనే ప్రశాంత్ చేసిన తప్పు ఏంటనేది ఈ కేసులోనే ఎఫ్ఐఆర్లో అయితే నమోదు చేశారు. వాళ్ళు ఏం చెప్పారంటే ఎఫ్ఐఆర్ ప్రకారం బిగ్ బాస్ ఫినాలే సందర్భంగా అన్నపూర్ణ స్టూడియో పరిసరాల్లో క్రౌడ్ ఎక్కువగా ఉండింది, ఆ క్రౌడ్ కంట్రోల్ కోసం పోలీసులు వెళ్ళారు, అయితే వాళ్ళు ఊహించిన దానికంటే అక్కడ ఎక్కువగా క్రౌడ్ ఉండడం వల్ల రోడ్ నెంబర్ 5 మెట్రో స్టేషన్ దగ్గర విపరీతంగా మూగడం వల్ల గుమికూడడం వల్ల ఎక్కువగా ఉండడం వల్ల పబ్లిక్ న్యూసెన్స్ కూడా జరిగింది, వాళ్ళని పంపడం కూడా పోలీసులకు కష్టమైపోయింది. సో ఆ క్రౌడ్ ఎక్కువగా ఉండడం వల్ల అన్నపూర్ణ స్టూడియో ఫస్ట్ గేట్ నుంచి వస్తే ఇంకా న్యూసెన్స్ ఎక్కువ క్రియేట్ అవుతుంది, సీన్ ఎక్కువ రచ్చరచ్చ అవుతుంది. సో వద్దు, ఈ అల్లర్లు ఈ గుమికూడలు ఈ గుంపులు ఇవన్నీ జరగకుండా ఉండాలంటే సెకండ్ గేట్ నుంచి బయటకు పంపేయాలని పోలీసులు చెప్పారు, పల్లవి ప్రశాంత్తో చెప్పారు, అట్టగే ఆ స్టూడియో నిర్వాహకులు కూడా చెప్పారని ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. సో వద్దని చెప్పినా వినకుండా ఆయన ఓపెన్ టాప్ కారులో సడన్గా రోడ్ నెంబర్ 5కి ఆయన ర్యాలీగా వచ్చేశాడు. మేము ర్యాలీ వద్దు కామ్గా వెళ్ళిపోండి అని చెప్పినా సరే ఇట్లా ర్యాలీగా వచ్చేసాడు. దీంతో అంతవరకు మేము ఎంతో కష్టపడి ఆ జనాల్ని గుంపుల్ని చెదరగొట్టి అదుపులకు పరిస్థితి అదుపులోకి తెస్తూ ఉంటే ఈయన సడన్గా ఎంట్రీతో మళ్ళీ వాళ్ళందరూ తిరిగి రావడం, మళ్ళీ పెద్దగా అరుపులు కేకలు ఈ రచ్చరచ్చ చేయడం, పోలీసు బలగాలు కూడా వచ్చినాయి, బట్ వాళ్ళు అయితే మళ్ళీ టూ మచ్గా బిహేవ్ చేశారు. సో ఆ క్రమంలో పోలీసులు కార్ బ్యాక్ సైడ్ గ్లాస్ కూడా పగలగొట్టేశారు, అలాగే ఆర్టీసీ బస్సు అద్దాలు కూడా పగలగొట్టేశారు, ఇవన్నీ చెప్పారు. సో ఎందుకంటే పరిస్థితి బాగోలేదు, చక్కదిద్దాలని మేము అంతా ప్రయత్నం చేస్తుండగా ఆ క్రమంలో భాగంగా రావద్దు అని చెప్పినా సరే మా మాటను మితిమీరి ఉల్లంఘించి శాంతి భద్రతల పరిరక్షణ మా డ్యూటీల భాగంగా మేము చేస్తూ ఉంటే ఇట్లా రావద్దని చెప్పినా సరే ఆయన రావడం వల్ల సీన్ అంతా క్రియేట్ అయ్యిందని వాళ్ళు పెట్టిన కేసులు అయితే ఎఫ్ఐఆర్ అయితే ఇట్లా నమోదు చేశారు. వద్దు వెళ్ళిపోండి అని చెబుతున్నా సరే రావడం, దానికి సంబంధించి పలవు ప్రశ్న వీడియో కూడా వైరల్ అవుతుంది కదా, ఎందుకు సార్ వద్దు అంటారు, రైతు బిడ్డను రానియకూడదా, వెళ్ళొద్దా, వీడియో తీయండి అని వాదించాడు కదా. సో ఇదంతా వద్దన్నా వినకుండా ఓపెన్ టాప్ కార్ ఎక్కి రెచ్చగొట్టాడు అనేది A1గా ఆయన అయితే ఈ కేసులో
ఎఫ్ఐఆర్లో నమోదు చేసి ఆ కేసు అయితే రిజిస్టర్ చేశారు. దీనికి తోడేంటి, వీటికి తోడు అదనంగా పీడిపిపి ప్రివెన్షన్ ఆఫ్ డామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ సెక్షన్ 3, దీని ప్రకారం ఏంటంటే ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం నిరోధక చట్టం ప్రకారం పెట్టిన ఈ కేసులో నేరం రుజువైతే 5 ఏళ్ళ వరకు జైలు శిక్ష అట్టగా ఫైన్ కూడా పడుతుంది. ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ డామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ సెక్షన్ 3 ప్రకారం, అది ప్రైవేట్ పబ్లిక్ ఆస్తులు ధ్వంసం చేయడం, ఇప్పుడు బస్సులు ఆర్టీసీ బస్సులను గవర్నమెంట్ అవన్నీ పగలగొట్టారు, బని చేశారు, రచ్చరచ్చ చేశారు. సో దీని ప్రకారం ఏంటంటే 5 ఏళ్ళ వరకు జైలు అండ్ ఫైన్ కూడా పడుతుంది. సో ఫైనల్గా ఇవి ఈ కేసులు, వీటి పెద్ద సెక్షన్లు, ఈ సెక్షన్లు, ఫైన్లు ఇవన్నీ. సో ఇవన్నీ చూస్తే, అన్నీ గమనిస్తే మీరు 5 ఏళ్ళలోపు శిక్ష పడే సెక్షన్ల కింద నమోదైన కేసులే కాబట్టి అన్నీ బెయిల్బుల్ కేసులే, నాన్ బెయిల్బుల్ కేసులు ఏవీ లేవు. సో ప్రశాంత్ను మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టి రిమాండ్కి తరలించిన వెంటనే అతను బెయిల్ కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు, బెయిల్ కూడా మంజూరు అవుతుంది. అయితే ఆ తర్వాత ఈ కేసులో కోర్టులో ఎంత కాలం నడిస్తే అంతకాలం హాజరవుతూ ఉండాల్సిందే. చివరికి నేరం రుజువైతే నేను ముందుగా ఇప్పుడు ఇంతవరకు ఏ సెక్షన్ కింద ఎంత శిక్ష పడుతుంది, ఏం ఫైన్ పడుతుంది చెప్పిన దాని ప్రకారం జైలు శిక్ష పడుతుంది, కాకపోతే దానికి చాలా కాలమే పడుతుంది. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటి, పల్లవి ప్రశాంత్ బిహేవియర్ గురించి కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. ఏమి ఆయన బిహేవియర్ ఏంటి సార్, చెప్పండి చెప్పండి చెప్పండి, ఇన్నాళ్ళు లేని యాటిట్యూడ్ ఏంటి అనేసి అడుగుతూ ఉన్నారు. ఒక యాటిట్యూడ్ కొద్దిగా అతి చేశాడని. ఇక్కడ విషయం ఏంటంటే, ఒక వేలం వెరిగా ఎక్కువ మంది వచ్చేసి, చుట్టూ వందల మంది వచ్చేసి అన్న 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 అని హడావిడి చేసేసరికి ఆయన పరిస్థితి ఎట్టా ఉండింది, హౌస్లో కడుగు పెట్టేసరి ఒక అనామకుడిలాగా వెళ్ళిన ఆయన బయటకు వచ్చేసరికి ఇంతమంది వచ్చారా నా కోసం అనేసరికి ఏదో సాధించేసామనే ఎమోషన్లు ఏదైనా చేసేస్తారు. అక్కడే నిగ్రహం ఉండాలి, ఎవరికైనా ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలి, ఎదిగిన కొద్దీ ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలి అంటారు కదా, అది లోపించింది. గెలిచిన ఊపులో బయటకు వచ్చాడు, అన్న 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 రైతు బిడ్డ అనేసరికి ఆ బిహేవియర్, ఆ యాటిట్యూడ్ చూపించాడు. ఇప్పుడు బాధపడతా ఉన్నాడు, ఇప్పుడు చాలా 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 బాధపడుతున్నాడు, అయ్యా నాకు సంబంధం లేదు, నేను అలాంటి కాదు, నేను అట్లా చేసిన వాళ్ళు నా ఫ్యాన్స్ కాదు, నాకు సంబంధం లేదు, ఎవరెవరో ఏదో చేశారు, నాకు నేనేం చేయమని చెప్పారో నాకు సంబంధం లేదు బాబు, వాళ్ళు నా ఫ్యాన్స్ కాదు, అలా చేసిన ఎవడు కాదు అని చెప్పి ఆయన కూడా తెగ బాధపడుతున్నాడు. సో నేను ఎప్పుడు చెప్పేది ఇదే, ఇందాక స్టార్టింగ్లో చెప్పినాడు, ఇప్పుడు కూడా చెప్పారు, ఆ షోని ఏంటంటే ఆ షోని ఎంజాయ్ చేయండి హ్యాపీగా, ఓకే విన్నరు ఎవరు రన్నరు ఎవరు తెలిపితే గుడ్ బై చెప్పేయండి, మళ్ళీ మరొక షో వస్తే మరొక సీజన్ వస్తే మళ్ళీ చూడడం ఎంజాయ్ చేయడం అంతే. అంతే తప్ప ఫ్యాన్స్ పేరుతో రోడ్డు మీదకి వచ్చేసి అక్కడ రచ్చ చేసేసి ఈ సోషల్ మీడియాలోకి వచ్చేసి రకరకాలుగా పైత్యం అంతా ప్రదర్శించేసి చేతిలో ఫోన్ ఉంది కదా నచ్చిన భాష, నేను ఎప్పుడు అందుకే ఏ సీజన్లో నచ్చే సీజన్ స్టార్టింగ్లో చెప్తా, మీరు మంచి కామెంట్ పెట్టండి, మంచి అభిప్రాయాలు పంచుకోండి, మంచి అభిప్రాయాలు పంచుకోండి అక్కడ ఆటకు సంబంధించి, అంతే తప్ప చిల్లర కామెంట్లు, మీకే లాంగ్వేజ్ తెలిసినట్టుగా వల్గర్ కామెంట్స్ అన్నీ పెట్టడం వల్ల తోటి ఎవరైతే ఆడియన్స్ కూడా బాగా డిస్టర్బ్ అవుతారు, ఫీల్ అవుతారు. ఏంటి ఒక ఒపీనియన్ చెబుదామని ఇలా విరుచుకుపడతారంటే ఇదంతా ఈ భాష ఏంటి, మనుషులు ఏంటి, ఇవన్నీ కూడా నేను అందుకే పదే పదే చెప్తా, అక్కడ వీడియోల కింద కావచ్చు లేకపోతే ఇక్కడ బయట పబ్లిక్లు కావచ్చు, ఎప్పుడైనా ఎక్కడైనా ఎంత డిగ్నిఫైడ్గా ఎంత హుందాగా ఉంటే అంత గౌరవప్రదంగా ఉంటుంది. అంతే తప్ప ఫ్యాన్స్ పేరుతో వీరంగం ఆడేస్తాం, కార్ల మీద దాడులు చేసేస్తాం, మనుషుల మీద దాడులు చేసేస్తాం, సోషల్ మీడియాలో డిజిటల్ మీడియా రెచ్చిపోతాం, చెలరేకపోతాం అంటే ఇప్పుడుగో ఆడు ఊడు నాకు సంబంధం లేదు బాబు, నాకు ఫ్యాన్స్ లేదు, పాడు లేదు, ఎవరు ఏడు పాడు ఆడంటారు, అందరూ చేతులు ఎత్తేస్తారు. అంతే, ఎవరెవరిని కాపాడుతారు, ఇలాంటి పిచ్చి పనులు చేస్తారు, ఎంకరేజ్ చేస్తారా, సపోర్ట్ చేస్తారా, తిక్క తిక్క మాటలు మాట్లాడేసి వార్నింగ్లు ఇచ్చేసి బెదిరింపులు చేసేస్తే ఎవడైనా మనిషి అన్నాడు ఎవడైనా ఎంకరేజ్ చేస్తారా? సో అందుకే ఏం చేస్తానో, ఏం చెప్తానో, ఎలా బిహేవ్ చేస్తానో కొద్దిగా ఆలోచించి ఆచితూచి స్పందించాలి, అంతే తప్ప పిచ్చి పిచ్చిగానే చేసుకుని తర్వాత వేస్తే ఇట్లాగే సమస్యలను కొని తెచ్చుకున్నట్టు అయింది ఇప్పుడు ఇంకా. సో ఇవి లేటెస్ట్ అప్డేట్స్.